ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ లైవ్ లో మాట్లాడుతున్నారు, చూద్దాం. ఉపాధ్యాయులకు 8 సంవత్సరాల్లో కంప్లీట్ అయిన పరిస్థితుల్లో వారు కంపల్సరీ ఈ ట్రాన్స్ఫర్స్ జోన్లోకి రావడం జరుగుతూ ఉంటుంది. మరి అట్లాగే ఈ లెస్ దాన్ 8 ఇయర్స్ అండ్ మోర్ దాన్ 2 ఇయర్స్, 2 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళు కూడా రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్స్ కింద కూడా వాళ్ళు బదిలీ కావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వారికి కూడా మరి వారిని కూడా పరిగణలోకి తీసుకుంటూ ఈ యొక్క జీవోలు ఇవ్వడం జరిగింది. ఈ జీవోను మరి అమలు చేస్తున్న నేపథ్యంలో అంటే ఇది 28 నవంబర్ నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ ఆన్లైన్లో స్టార్ట్ అవ్వడం జరిగింది. అట్లాగే 30 తారీఖు నుంచి సీనియారిటీ లిస్టు వీళ్లకు కావాల్సినటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాయింట్స్ మరి వారికి కేటాయిస్తూ ఆ సీనియారిటీ లిస్టు ఇవ్వడం జరిగింది. తర్వాత సీనియారిటీలో ఏదైనా ఇబ్బందులున్నా కొన్ని ఏదైనా అనామలీస్ ఉంటే దాన్ని రెక్టిఫికేషన్కు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్కు మరి ఇచ్చే విధంగా 3 డిసెంబర్ నుంచి ఆ ప్రక్రియ ఫర్ 2 డేస్ జరగడం జరిగింది. అట్లాగే ఈ ఏదైనా మిస్టేక్స్ ఉంటే దాన్ని రిడ్రెస్ చేసుకోవడానికి, దాన్ని సవరించుకోవడానికి మళ్ళీ ఒక 3 రోజులు అంటే 5 నుంచి 7 తారీఖు వరకు మరి వారికి సమయం ఇవ్వడం జరిగింది. ఫైనల్గా 8th to 10th మళ్ళీ ఒక 3 డేస్ ఈ ఫైనల్ సీనియారిటీని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో మరి